ప్రకాశం జిల్లా దోర్నార తహసీల్దార్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఆదేశాల మేరకు కోవిడ్-19 స్పెషల్ ఆఫీసర్ ఎం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు, డాక్టర్లు, ఏఎన్ఎం మహిళా పోలీసులకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యంగా పెద్ద దోర్నాల మండలంలో 126 కేసులు నమోదయ్యాయని, వాటిలో 6 మరణాలు సంభవించాయని, ఇటీవల ఏఎన్ఎం కరోనాతో మృతి చెందినట్లు స్పెషల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు తెలియజేశారు. మండల టాస్క్ ఫోర్స్ కమిటీ మరియు విలేజ్ టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులైనటువంటి ఏఎన్ఎం పనిచేసే ఫెక్టర్స్, మహిళా పోలీస్ తహసీల్దార్ గారు, సీనియర్ మెడికల్ ఆఫీసర్ గారు, అదేవిధంగా మెడికల్ ఆఫీసర్స్, యూఓపీ అలాంటి అదేవిధంగా పనిచేసే కార్యదర్శులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రధానంగా గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అందరూ మండల స్థాయిలో అన్ని మండలాల్లో మీటింగ్ పెట్టమని క్రమంలో ఈరోజు మీ మండలానికి రావడం మీటింగ్ పెట్టడం జరిగింది. ప్రధానంగా ఇందులో చర్చించిన అంశాల్లో సింటమాటిక్ కేసులు, 2 రోజులు పైపడి జ్వరం ఉన్నటువంటి కేసులన్నీ, తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నటువంటి వ్యక్తులు, ఆ తర్వాత ఆక్సిజన్, రక్తంలో ఆక్సిజన్ శాతం 94% కంటే తక్కువ ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించి వారందరినీ సింటమాటిక్ కేసులుగా గుర్తించడం జరిగింది. అటువంటి కేసులన్నీ కూడా మనము క్వారంటైన్, మన కోవిడ్ కేర్ సెంటర్ దేవరాజు గట్టేందు పంపించాలి. ఆల్రెడీ వారందరూ కూడా ఏఎన్ఎంస్, పంచాయతీ సెక్రటరీలు కూడా ఫోన్ నెంబర్ వివరాలను కూడా పొందుకోవడం జరిగింది. అటువంటి కేసులన్నీ కూడా మన మండలంలో 15 కేసులు దాకా ఉన్నాయని మన మెడికల్ ఆఫీసర్ ఇద్దరు కూడా తెలియజేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేసి అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పాజిటివ్ కేసు ఎవరైతే సిమ్టమాటిక్ ఉన్నటువంటి వ్యక్తుల్ని టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసి ర్యాపిడ్ టెస్ట్లు రెడీగా ఉన్నాయి, మనకి ఎన్ని కావాలంటే టెస్టులు రెడీగా ఉన్నాయి. ఎవరైతే సిమ్టమాటిక్స్ వాళ్ళందరికీ పరీక్షలు నిర్ధారించి పరీక్షలో పాజిటివ్ వచ్చిన కేసులు అందరూ కూడా ఈ యొక్క కోవిడ్ కేర్ సెంటర్ దేవరాజుగట్టు పెద్దారెడ్డి మండలానికి పంపించడం జరుగుతుంది. ప్రధానంగా మన మండలంలో ఇప్పుడు 126 కేసులు పాజిటివ్ కేసులు రావడం జరిగింది. దీని మీద మనం ఏఎన్ఎంస్ అయితే, తర్వాత పోలీసు వారికి, అట్లాగే మనకు మండల టాస్క్ ఫోర్స్ పంచాయతీ అందరూ కూడా మనం ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్లో సారాంశం మెయిన్గా ఉద్దేశం ఏంటంటే కోవిడ్ అవేర్నెస్ బాగా విస్తృతంగా చేయాలి. అట్లాగే మన మండలంలో పాజిటివ్ కేసులు తర్వాత 130 దాకా వచ్చినాయి. అయితే దాంట్లో మళ్ళీ ఒక 80 వరకు మళ్ళీ రికవరీ అయిపోయారు. 35-40 అంటే ట్రీట్మెంట్లో ఉన్నారు. ఏదైతే ఏమైందంటే అసలు ఇది ఏ విధంగా స్టేజ్, ఏ స్టేజ్, ఏ స్టేజ్ వస్తుంది అంటే మొత్తం ఇది 28 డేస్ ఇది వరకు కోవిడ్ అనేది అటాక్ అయిన తర్వాత దాంట్లో రకరకాల స్టేజ్లో పరిణామం చెందుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వీక్లో ఎలా ఉంటుంది, 2 వీక్ ఎలా ఉంటుంది, 3 వీక్ ఎలా ఉంటుంది, అట్లాగే ఈ 20 డేస్ లాస్ట్ హై పీక్ వచ్చినప్పుడు దాని పరిస్థితి ఎలా ఉంటుంది అనే దాని లక్షణాల గురించి విస్తృతంగా విశాలంగా విశ్లేషించారు. అట్లా మన స్పెషల్ ఆఫీసర్ విశీలించారు. అట్లానే మన డాక్టర్ శ్రీవాస్రావు గారు ఆయన వచ్చారు. ఆయన కూడా డీటెయిల్డ్గా దీని యొక్క దశల గురించి